मूलं तं रामरामेति मधुरं मधुराक्षरम् आरोह्य कविताशाकं वन्दे वाल्मीकिकोकिलम्। కుశలమే కదా జగన్నాటక సూత్రధారిణి, నీకు తెలియండి ఉంది ప్రభు. భూలోకంలో అధర్మం రాక్షస రూపం ధరించింది. శివుడిచ్చిన వరాలతో అహంకరించిన రావణుడు భూలోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు. పేదాలకు రక్షణ లేదు, యాగాలకు దిక్కులేదు. ధర్మ పరిరక్షణార్థం మత్స్య కూర్మ వరాహ నరసింహ వామనావతారాలిట్టు మరో అవతారం దాచి మమ్మల్ని ఆదుకుంటావని అర్థించడానికి వచ్చాం. మీ ఆవేదన నాకు అర్థమైంది. మీ అభీష్టం తప్పక సిద్ధిస్తుంది. నేను నరుడిగా అవతరిస్తాను. లక్ష్మి నా సతిగా ప్రవహిస్తుంది. చురలు వానరులై నాకు సహకరిస్తారు. నా నరావతారం లోక కళ్యాణానికి నాంది పలుకుతుంది. శుభోదయ వేళ ఆది మహోదయ వేళ ఇలపైన చీకట్టు తొలగిపోయే వేళ సంతాన ప్రాప్తికై సతులకు కూడి దశరథుడు గావించే పుత్ర కామిష్టి దీక్షను త్యాగ పురుషుడు మెచ్చి పాయసము నింపిన పాత్రాజున దీక్షి ఇక్ష్వాకు వంశాభివృద్ధి కది మూలమని ఎంచి రాణుల కది పంచి పెట్టాడు. ఒక చైత్రమాసా సకల శుభయోగాల నవచంద్రికలు వెలయు నవమి దశములలోన హరియాణి శేషువు శంఖ చక్రాలు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను పేర అయోధ్యే కాదు నవనీతరం మెల్ల ఆనందపడు లీల అవతరించారు. ఆనందపడు లీల అవతరించారు. జనక రాజేంద్రుని మనసు కలవరముంద నాగేటి తాలులో నర్రలాగాయి ఆగిపోయిన నర్రలాశ్చర్యపడు లీల పసిది మందసమొకటి పైపు విప్పి వచ్చింది. అందు తెలినవు పాపాయి ఆనవు తినవచ్చు వరహాలు వేయి.
నిన్నటి చూసి జగమంత హాయ్ హాయ్ అని ఆడ చిన్నారి పాపను సీత అన్నారు, చిన్నారి పాపను సీత అన్నారు. రామా రామా స్వామి, రామయ్య కనిపించాడా? పాలపువ్వు తినిపించాలని. చూడు కౌసల్య, మన రామయ్య ఇంకా పారాడే పసివాడనుకున్నావా? పాలపువ్వు తినిపించడానికి ఇప్పుడు వయసు ఎంతో మర్చావా? 16 ఏళ్ళు. నిజమే, కానీ రామాలాలి మేఘ శ్యామాలాలి అంటూ నిన్న కాక మొన్న జోలపాడినట్లుంది. సుమిత్ర, రామయ్య ఎక్కడున్నాడని అడుగుతున్నావా? ఎంత మైపురాలి వద్ద రామయ్య ముద్దు ముచ్చట్లన్నీ ఎప్పుడో ముట్టగట్టేస్తుందిగా కైకమ్మ. విన్నారా, నా బిడ్డను తన బిడ్డను చేసుకోమని ఆవిడ గారికి మీరేం వరాలు ఇవ్వలేదుగా? వరాలు ఇచ్చాను, వరాల బిడ్డను కాదు. పోనీ, ఆవరమైనా నాకు మిగిల్చారు, సంతోషం. అమ్మా కైక, ఎక్కడమ్మా నా రాముడు? Thank you.
శ్రీరాముని విశ్వామిత్రుల వారి వెంట పంపు. గురుదేవా, బిడ్డల మీద మమకారం వారి భవిష్యత్తుకు అడ్డుకారం. శ్రీరాముడంత పరాక్రమవంతుడో నీకంటే మాకు బాగా తెలుసు. రాజలోకం గొడ్డుపై కాదు నేను నీ కడకు వచ్చింది. గురుదేవులకు పితృపాదులకు ప్రణామం. రాఘవ, విశ్వామిత్ర మునీందుల వారు విజయీ భవ. ఋషివాకు వృధా కాదు, విశ్వామిత్రుడు త్రికాల వేది, అఖిల శస్త్రాస్త్ర కోవిదు. అంతటి వాణి వెంట రాముణ్ణి పంపటానికి భయమెందుకు? దీనివల్ల రాముడికి శుభం, లోకానికి మేలు జరుగుతుంది. వశిష్ఠ, మీకెందుకు కా కంఠశోష? అర్థించవచ్చిన మాకు జరిగిన అవమానం చాలు. ఆగండి మహాభాగ, పుత్రవత్సలి ఇంకొద్దీ మీ మాటకు అడ్డు చెప్పారు, నన్ను మన్నించండి. శ్రీరాముడి యాగరక్షణకై మీ వెంట వస్తున్నాడు. నాయన లక్ష్మణ, అన్నకు తోడు వెళ్ళు. చీకటేమిటి? అదే రాక్షసమాయం. ఇప్పుడు మనం అప్రమత్తమై ఉండాలి. పుత్రుడైన మారీత సుబాహులు యాగాలను విధ్వంసం చేస్తున్నారు. అది మామూలు రక్కసి కాదు, 1000 ఏరుగుల బలం కలది. దాని యాగడాలకు అకృత్యాలకు అంతూ పంతూ లేదు. తాటక సంహారం తక్షణ కర్తవ్యం. కంటకుల విషయంలో స్త్రీ పురుష భేదం లేదు. లోచనాలు ఆలోచనల మీద కాక శరసంధానం చేయి. తాటక వధ ధర్మరక్షణకు నా అంది.
సూర్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం మీ దైవమాంబికం. కుమారులారా, ఆకలి నిద్ర జయించిన మానవుడు సాధించలేనిది ఏదీ లేదు. ఇప్పుడు బల అతిబల అనే రెండు విద్యలు మీకు ఉపదేశిస్తాను. వాటి ప్రభావంతో ఆకలి దప్పులు మీ దరిచారు. అంతేకాదు, శత్రు సంహారానికి శస్త్రాస్త్రాలు ఎంతైనా అవసరం. అవి మీకు అనుగ్రహిస్తాను. రామచంద్ర, నీ పరాక్రమ విక్రమం మారీచ సుబాహుల దురాగతాలకు చర్మగీతం పాడింది. యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. ఆర్తులకు నీ నామం శ్రీరామరక్ష. ఇహ మన ప్రయాణం మిథిలకు. జనకరాజేంద్రుడు ఈశ్వరవర ప్రసాదమైన శివధనుస్సు నెక్కు పెట్టిన వారికి తన కుమార్తె సీతనిచ్చి పాణిగ్రహణం చేస్తానని ప్రకటించాడు. దేవగంధర్వ అసులకు సాధ్యం కాని ఆ విల్లును నీవు ఎక్కుపెట్టాలి. నీ శౌర్య విక్రమ ప్రదర్శన నీకు లోకానికి కళ్యాణప్రదం కావాలి. జటాపటాః సంభ్రమపు భ్రమన్మిలింప నిర్ఝరే విరూల వీచి వల్లవీధి రాజమానమూర్ధనే ఖగద్ధగద్ధగచ్చ నల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే ప్రతి ప్రతిక్షణం మమా మృదంగతుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ.
విభీషణ. సోదరుడు కుంభకర్ణుడు కానరాడే. నీకు తెలియందే ఉంది, చిన్నన్నకు కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అదే సర్వస్వం. పెళ్లి లేపమంటారా? అక్కర్లేదు, మనకు దక్కనే అదృష్టం అనుజునకు దక్కింది. హాయిగా అనుభవించని. జయము జయము లంకేశ్వర, జయము జయము. జయమ్మ. అపూర్వమైన మా రుద్ర వీణా గానంతో ఆదిశంకరులను మెప్పించి అమోఘవరాలను కైవసం చేసుకున్న వీర మహేశ్వరుడను, అవక్ర పరాక్రమంతో అష్టదిక్పాలకులను పాదాక్రాంతం చేసుకున్న అజేయుడను, జయము మా చెంత చెరలో నుండా మరలమ్మకు జయమా. తమ శక్తి సామర్థ్యాల జనక మహారాజునకు తెలిసినట్లు లేదు దేవరా. తెలిస్తే సీతా స్వయంవరానికి తమకు ఆహ్వానం పంపకుండా ఉంటారా? సీతకు స్వయంవరం చిత్తం. ఈశ్వరదత్తమైన శివధనుసు ఎక్కువ పెట్టిన వారికి తన బిడ్డను ఇల్లాలని చేస్తానని ఆ జనక మహారాజు ప్రకటించాడు. తమ్ముడు విభీషణ, తక్షణం మేం మిథులకు బయలుదేరాలి, ప్రయాణానికి సిద్ధం చేయి. తిరువని పేరంటానికి వెళ్లడం ఉచితానుచితాలు మాకు తెలుసు. శివధనుర్భంగం చేసి మేము తిరిగి వచ్చేసరికి స్వాగత సత్కారాలు ఘనంగా జరిగేలా చూడు. హర హర మహాదేవ. ఆహ్వానాన్ని మన్నించి సీతా స్వయంవరానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీలో ఎవ్వరి శివధనుస్సునెక్కు పెడతారో ఆ మహావీరునకు నా కుమార్తె సీతాదేవినిచ్చి పాణిగ్రహణం జరిపిస్తాను. ఇక మీ పరాక్రమ వైభవాన్ని ప్రదర్శించండి. అమాట కోసమే ఎదురు చూస్తున్నాం. ఆ అదృష్టం మరొకరికి దక్కనివ్వం. రాజకులం పరమ తీశాడు. ఏమిటి విచిత్రం? కాకలు తీరిన యోధులు ఇందరుండగా కార్మకం ఎక్కు పెట్టే మగవాడే లేడా? లేకేమి జనక? ఉన్నాడు. కైలాసగిరినే గడగడలాడించిన ఈ కైకసీ పుత్రులకు నీ కార్ముకం ఎంత? మా నుదుటి విభూతి రేఖంత బరువుండది తాపం. ఓహో, సిద్ధ సాధ్య విద్యాధర కిన్నెల చింపురుషులారా, మా విజయానికి సంకేతంగా పుష్పవర్షం కురిపించేందుకు సన్నద్దులకండి. Thank you.
ఈ భాగవ రాముడుండగా వేరొక రాముడా? సమయానికి విచ్చేశారు. కళ్యాణ దంపతులను ఆశీర్వదించండి మహాభాగ. దశరథ, మేము ఆశీర్వదించడానికి రాలేదు, అంతు తెలిసేదానికి వచ్చాం. త్రిభువన పూజ్యుడైన, త్రినేత్ర నిహస్త అలంకరించిన, పవిత్ర కర్మకారి ముక్కలు చేసిన ఆ దురహంకారి ఎక్కడ? కాళ్ళ పారాన్ని కూడా ఆరని నా కళ్యాణ రాముడి, మీ కోపాగ్నికి పని చేయకండి. అపచారం జరిగితే అది రాముడి వల్ల కాదు, నా వల్ల. నన్ను దండించండి. పచ్చని తోరణాలతో భాషిల్లుతున్న కళ్యాణ మండపాన్ని కథనరంగం చేయకండి. కళ్యాణ మండపంలో ఉన్నంత మాత్రాన ఆ శివాపరాధిని శిక్షించకుండా వదులుతాను. ఎక్కడ ఆ రాముడు? ఎక్కడ? ఆర్గవ రామునకు ప్రణామములు. మహేశ్వర శాపాన్ని విరిచిన మహావీరుడవు నువ్వేనా? శివధనుస్సుని ఎక్కుపెట్టడమే నా సంకల్పం, అది విరిగిపోవడం ఈశ్వరేచ్ఛ. ఓహో,
ఈశ్వరే చేతిలో ఉండడం జరిగిన జ్ఞానివన్నమాట. అయితే ఈ విష్ణు చేపాన్ని ఎక్కువ పెట్టి నారాయణేచ్చ కూడా తెలియచెప్పు. తపశక్తితో అజరామర కీర్తిని ఆర్జించానని విర్రవీగాను. కాని నువ్వు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడవని అర్థం చేసుకోలేకపోయాను. నన్ను మన్నించు రామా, నన్ను మన్నించు పరంధామా. ఏమైంది రావా? పరశురామునికి గర్వభంగమైంది. కదలకండి, తిలకం దిద్దుతున్నాను. సతీ తిలకానివి నువ్వుండగా మళ్లీ తిలకం ఎందుకు? నేను దగ్గర్లేనప్పుడు నన్ను గుర్తుంచుకోవడానికి. అయితే నన్ను గుర్తుంచుకోవడానికి ఈ చూడామణితో నిన్ను అలంకరిస్తాను. మీరే నాకు అలంకారం, మళ్లీ మరో అలంకారం ఎందుకు? చూడు జానకి, భార్యాభర్తలు కేవలం అలంకారప్రాయులు కారాదు. మన దాంపత్యం ఆదర్శమై లోకానికి అలంకారం కావాలి. ప్రభు, భరతుల వారు తమ దర్శనం కోరుతున్నారు. మేనమామల నుండి పిలుపు వచ్చింది. తండ్రి గారు కూడా అనుమతించారు. మీ ఆశీర్వాదం కోసం వచ్చాం. శుభం. నా ప్రియమైన ప్రజలారా, వయోభారంతో ఉన్న నేను ఇక రాజ్యభారం వహించలేదు. ప్రజాక్షేమం కోరే ఏ రాజు చివరి వరకు సింహాసనం అట్టి పెట్టుకోరా. ఆ బాధ్యతను యువకులకు అప్పగించడం అవశ్య కర్తవ్యం. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఇప్పటికే మీ హృదయ సింహాసనాన్ని అధిష్ఠించిన నా బిడ్డ శ్రీరామచంద్రుడికి యువరాజ పట్టాభిషేకం చెయ్యాలని సంకల్పించాను. మీ అభిమతం కోసం ఎదురు చూస్తున్నాను. మీ అభిమతమే మా అభిమతం. చూసారా గురుదేవా, ప్రజల ఆనంద సంకేతాలు, సాకేతరాములపై అభిమాన వర్షాలు శుభముహూర్తం నిర్ణయించండి. అది నా కర్తవ్యం. అనుగ్రహం దేవతలు. రేపే శుభముహూర్తం. ఆ లగ్నానికి పట్టాభిషేకం జరిగితే అది శుభప్రదం, మంగళప్రదం. Thank you.
అంబరము అంబరము తాగుటకు శ్రీరామ పట్టాభిషేకమే హేతువని తొలిసారి మందరకు తెలిసి వచ్చింది. వెంటనే నామను ఈర్ష హెచ్చింది. పరగొన్న కాపుల పరుగు పరుగున వెళ్ళి కైకేయి చెవిలోన విషము గక్కింది. అతి నిర్మలమైన తల్లి మనసును కల్ల కల్లోలము చేసి వేసింది. రాముడే రాజ్యానికి అధినాయకుండైన తక్షణమే నువ్వు సీతదాసివవుతానంది. ఒక్కడౌయున నేత నీ బిడ్డ రామబంధుగ మారి తీరవని నంది. కన్ను మాలిన నీతి తగదు తగదంది సవతి పుత్రుని పట్ల జాయందుకంది. అనగానగా రాగమతిశయించిన రీతి వినగ వినగ చెడు హితము అగు నేను. మొదట దుర్భరముగా తాను భావించిన ప్రతి మాట కైకకి పుడనుగా తోచింది. సాగు చేసిన శుభము సారిపోననుకుంది. మదిలోన బుస కొట్టు మార్పునకు గుర్తుగా ఒక్క నిమిషములోనే వలువలొక్కటి దక్క వల్లలను చిన్నెలను ఉంచి వేసింది. అయితా ఎంతకు బిగించావే? నేనంత కాని పని ఏమి చేశానని? అష్టదిక్పాలకు సాక్షిగా నాడు దేవాసుర సంగ్రామంలో మీరు నాకిచ్చిన వరాలు ఇప్పుడు అడిగాను. అడుగుతున్నది ఎప్పుడు అని కాదు, ఏమిటి అని. రఘువంశ వర్ధనుడు జ్యేష్ఠ కుమారుడు శ్రీరామచంద్రుడుండగా భరతుడికి పట్టాభిషేకం, రాముడుండగా భరతుడికి పట్టాభిషేకం చేయమని కోరే వెర్రిబాబుల దాని కాను నేను. అందుకే రాముడు బెటావల్కాలు ధరించి 14 ఏళ్లు అరణ్యవాసం చేయాలి. నారాయణవ కోరిక. రామయ్య కరణ్యవాసమా? నీకు మనసు చలించిందా, మమత నశించిందా? నీవు నిజంగా తల్లిదేనా? తల్లిది కాబట్టి నా బిడ్డను గురించి ఆలోచించు, కాదంటే విషయం తగిచ్చేస్తాను. అమ్మా కైకమ్మ తల్లి, సర్వజనాభిరాముడైన శ్రీరాముని కంటే నీకు భరతుడే ముఖ్యమైతే వాడినే రాజును చేస్తాను. కానీ నన్ను నా రాముడిని వేరు చేయకు, వాడు నా ప్రాణం. ఆడిన మాట కోసం ఆలిమియా మీ హరిశ్చంద్ర వంశంలో పుట్టిన మీ పుత్రవాత్సల్యానికి మానే చేసిన భాషలు తప్పుతారా? పోసి దుష్ట, ముద్దుల భార్యవని నెత్తిలెక్కించుకున్నందుకు ఎంత కఠిన శిక్ష విధించావే. రారా రామా అని నోరారా పిలిచిన నోటితో పోరా కానలకని నేనెలా చెప్పగలను? తెల్లవారితే శ్రీరామ పట్టాభిషేకం అన్న ఆనందంతో బోలలాడుకున్న అయోధ్య వాసులకు నా ముఖం ఎలా చూపించగలనే పాతకి చూపించగలను. దేవి, శ్రీరామ శివుల వారు తమ దర్శనం కోరుతున్నారు, రమ్మను. తల్లి నమస్కారం. రాముడు మీ దీవెనలకై వచ్చాడు. అమ్మా, తండ్రి గారికి ఏమైంది? మనసులోని మాట చెప్పలేక మానసిక క్షోభ గురైనారు. ఎప్పుడో మీ తండ్రి గారు ఇచ్చిన 2 వరాలు నేనిప్పుడు కోరాను. మొదటిది భరతుడికి పట్టాభిషేకం, రెండవది 14 ఏళ్లు నీకు అరణ్యవాసం. ఇచ్చిన వరాలు కాదనలేక నీతో ఆ మాట చెప్పలేక. అమ్మను మించిన అమ్మవు, నీ మాట తండ్రి మాట కాదా అమ్మా? ఆ సూర్య భగవాను ఆదేశమిచ్చిన తండ్రి ఆనకి జవదాటలమ్మా. చిన్నారి భరతుడి చిరునవ్వుతో నేడే నీవు కోరిన రీతి నే నార చీరలు ప్రీతితో ఇప్పుడే ధరింతునమ్మా. నీ
ప్రతి నిమేషము ప్రేమను పంచినట్టే మీరు నమ్మును తీర్చడు నియతి కంటే వేరే ఆశించలేది దీవింపుమమ్మ. ఏమిటి వేషం? మీతో పాటే నేను. తండ్రి మాట అనుసరించడం మీ ధర్మం, మీ అడుగు జాడల్లో నడవటం నా ధర్మం. ఎండకన్ను ఎరుగని సుకుమారుడి, కారడవులు కడగండ్లకు నిలయాలు, అక్కడ పులులు సింహాలు. శ్రీరామ రక్ష చెంతనే ఉండగా అవి నన్నేం చేస్తాయి? అయోధ్యావాసమైనా అరణ్యవాసమైనా మీతోటిదే నాకు స్వర్గం. కాదనకండి అన్నా, బయలుదేరదామా? లక్ష్మణ నువ్వు దీపం వెంటే నీడ, అన్న వెంటే తమ్ముడు. నాదా, ఈ ఊర్మిళని గురించి ఆలోచించకండి. అన్న వదినిల సంరక్షణకై 14 ఏళ్లు మీరు దూరం చేసుకోబోతున్న నిద్రను నాకు అనుగ్రహించండి దేవి. నాయన శ్రీరామ, నా గర్భవాసాన జన్మించిన నేరానికి నీకు వనవాసమా? అక్క, మన రామయ్య త్యాగం భావి తరాలకు ఆదర్శమవుతుంది. అన్న వెన్నంటి కదలే నా బిడ్డ లక్ష్మణుడి జీవితం కూడా సార్థకమవుతుంది. మానవ ధర్మాలకు ప్రతీకలు మీరు. పితృభక్తికి రామయ్య ఆదర్శం, భాతృప్రేమకు లక్ష్మణుడి నిదర్శనం. స్వార్థం లేకుండా తనయుణ్ణి అన్నకు తోడు చేసి పంపే సుమిత్ర, రామయ్య లాంటి బిడ్డను కన్న కౌసల్య మాతృస్థానానికి ఉత్తమ నిర్వచనాలు. భర్త వెంట నడిచే సీత, భర్తను వీడి బ్రతికే ఊర్మిళ పవిత్ర దాంపత్యానికి చిహ్నాలు. లక్ష్మణ సమేతంగా అరణ్యానికి సాగిపోయాడు. రాక్షసి, అనుకున్నది సాధించావన్నమాట. వెళ్ళు, వెళ్ళి పైకి నుంచి బహుభార్యలు కట్టుకున్న ఫలితవరా ఇది. పున్నామ నరకు తప్పించుకోవడానికి నిన్ను కన్నాను, కాని నిన్ను నరకపాలు చేయడానికి కాదురా తండ్రి. నా జీవితం నీవే అనుకున్న నేను, నీవు లేకుండా జీవచ్చు వల్ల బ్రతికలేను నా తండ్రి. ఆనాడు నా మూలంగా పుత్ర శోకానికి గురైన ముని దంపతులు నాకిచ్చిన శాపమే మనకి వియోగం కలిగించి నాకు విషాదం మిగిలింది. రామా వస్తున్నా, నీవు లేని అయోధ్య నాకెందుకు, నేను నీ వెంట వస్తున్నా.
నిన్ను అమ్మా అని పిలవడమే మహాపాపం. కన్న తల్లి కన్నా మిన్నగా నిన్ను ఆరాధించిన నా అన్న రామన్న నడవల పాలు చేసి నీవు కట్టబెట్టే ఈ రాజ్యాన్ని ఏలుకుంటారని ఎలా ఊహించావు? రాముడు లేని రాజ్యాన్ని నేను ఊహించలేను. నేనిప్పుడే వెళ్లి అగ్రజుని పాదాలు పట్టుకుని అర్చిస్తాను, అయోధ్యకు తోడుకొని వస్తాను, లేదా అన్నతో పాటు నేను అడవులు పాలవుతాను. నేను ఇప్పుడు తండ్రి లేనివాడనే కాదు, తల్లి కూడా లేనివాడు. జానకి, భీకరారణ్యాలలో మనం పడరాని కష్టాలు అనుభవిస్తున్నామని మా తండ్రి గారు మనస్తాపం చెందుతూ ఉంటారు. లక్ష్మణుని సేవలు, నీ సహచర్యం, ఈ చిత్రకూట పర్వత సౌందర్యం నాకెంతో సంతృప్తినిస్తున్నాయి. ఈ ప్రశాంత జీవనాన్ని వారు తిలకిస్తే ఎంతో సంతోషిస్తారు. అన్నా, భరతుడు మనపై దండెత్తి వస్తున్నాడు. లక్ష్మణ, ఆవేశం అన్ని వేళలా మంచిది కాదు. అన్నా, నన్ను క్షమించు. భరత, అయోధ్యలో అందరూ కుశలమే కదా? నువ్వు లేని అయోధ్యకు కుశలమా? తండ్రి గారు కాలం చేశారు. గురుదేవ, తండ్రిమాట పాటిస్తున్న ధన్యుడు రాముడు, అన్నమాట అనుసరిస్తున్న పుణ్యదండు లక్ష్మణుడు, తండ్రికి ఉత్తర క్రియలు చేసి పుత్రధర్మం నెరవేర్చిన వాడు శత్రుఘ్నుడు. నేను ఏ సేవకు అర్హత లేని అదృష్టగిన్నుడను. అమ్మ చేసిన తప్పుకు నన్ను శిక్షించకు. అయోధ్య సింహాసనం నీకోసం ఎదురు చూస్తోంది, రానయ్యా. కాదనకు రామచంద్ర, పుత్ర వ్యామోహంతో నేను చేసిన తప్పుకు నన్ను శాశ్వత శిక్షకు గురి చేయ. అంత మాట నాకమ్మా, తండ్రి మరణించినా ఇచ్చిన మాట తప్పడం ధర్మసమ్మతం కాదు. జ్యేష్ఠుడవు నువ్వు ఉండగా కనిష్ఠులను నేను రాజ్యపాలన చేయడం ధర్మమా? అన్నవేన నీవు నాకు తండ్రితో సమానం, నీ బిడ్డగా నా కోరికను మన్నించు. భరత, నీతి తప్పిన వాడు రాజు కారాదు. ఆడి తప్పని కొడుకుగా నన్ను, అన్న మాట జవదాటని అనుజులుగా నిన్ను భావితరాల వారు భావించాలి. నేనొచ్చే వరకు నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు. నాకు అర్హత లేదు. ధర్మమూర్తి వేల నీ పాదాలే నా కర్తవ్యాన్ని ఉపదేశించాయి.
నీ పాదుకులకు కట్టాభిషేకం. ఈ వరమైనా అనుగ్రహించు. వనవాసం పూర్తి చేసి నువ్వు వచ్చే వరకు ఈ పాదుకలే రాజ్యం వెళ్తాయి. ఈ పాదుకల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, 14 ఏళ్లు గడుముగిన తక్షణమే మీ దర్శన భాగ్యం లేకపోతే అగ్నిప్రవేశం చేస్తాను. చూసారా ఈ చిలక రామా రామా అని ఎంత ముద్దుగా అంటుందో, అందుకే ఇది రామచిలక అయింది.
నరుడిని చూడకు. ఆ నరుడు తరిగి తరిమేశాడు. నరుడా? సూపులకు నరుడే, చేతలకు యముడు. ఊరు అయోధ్యట, పేరు రాముడట. ఉండేది కానలోనైనా కండ కోమరం కొండంతుంది. కాకి ముక్కుకి తొండ పండులా ఉండే వాడి పెళ్ళం సొగసు చూడాలిరా అన్నా. అట్లాంటి అందగత్తెను అప్పుడు తెచ్చుకొని నీ బతికెందుకు, నీళ్ళంకెందుకు? కాల్సిన దాన్ని తెచ్చి నీకు కానుగా ఇద్దామనుకున్నాను. ఇంతలో దాని మరిదట ఆడడ్డుపడి కసుక్కున ముక్కు చెవిలో కోసి చెల్లు నీకు తిప్పున్న చోడు తెప్పుగా అంటాడురా. చాలు చెల్లెలా చాలు, ఇంతటితో ఆపు. నీకు జరిగిన పరాభవం మా సరాగానికి సాధనమవుతుంది. హర హర మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నా తపస్సుకి మెచ్చి శివుడొచ్చాడనుకున్నాడు. తమరొచ్చారా? మారీచా, తక్షణమే నీవు పంచవటికి బయలుదేరాలి. నీ మాయోపాయంతో ఆ శ్రీరాముణ్ణి సీతకు దూరం చేయాలి. మిగతా పని మేం చూసుకుంటాం. ప్రభు, రామునితో వైరం వినాశహేతువు. మా మాట కాదంటే ఇప్పుడే నిన్ను కైలాసానికి పంపిస్తాను. రెచ్చగొట్టక అవునో కాదో తెలిసి చెప్పు. క్షేమం కోరి చెప్పాను. ఎటూ చావు తప్పనప్పుడు రాముని చేతిలోనే తస్తాను. మోక్షమైనా దక్కుతుంది. ఎన్నాళ్ళకు దయ
తలంపుకొచ్చిందా స్వామి? ఊరడిలో స్వామి ఊరడి, నీ కంట కన్నీ నీ చూడలే అడవి నీకు అన్యాయం చేసింది తండ్రి. ఆపదలో ఉన్న వారికి ఆదుకునే ఆస్తులు అవసరం. ఇక్కడ నుండి తూర్పు దిశగా వెళ్ళండి, అక్కడ వానరరాజు సుగ్రీవుడు ఉంటాడు, మీకు తప్పక మేలు జరుగుతుంది. అమ్మా, దారిదన్ను తెలియక ఆరాటపడుతున్న మాకు ఒక మార్గం చూపి స్వస్థత చేకూర్చా. ఇలాగే అందరికీ సుఖ సంతోషాలు ప్రసాదించే చల్లని నదీమ తల్లివై కలకాలం వర్తిల్లు. అటు చూడు, ఆ వచ్చినది ఎవరైతే దివ్యమైన స్వరూపుడు కావచ్చు, నా అనుమానం కాదు, వెళ్ళి వివరం తెలుసుకో. పట్టింది నారచీరలు, పట్టింది ధనుర్బాణములు. మీరు దశరథుని కుమారులం, అగ్రజుడు రాముడు, నన్ను లక్ష్మణుడు అంటారు. అయిన వారమేనయ్యా హనుమ. పేరు? మీ కంఠసీమనలంకరించిన కాంచనహారం నీవెవరో చెప్పకనే చెప్పింది. కాంచనహారమా? నాకు కనిపించడం లేదే. నా సేవలందుకుని నన్ను తరింపచేసేవారికి తప్ప అన్యులకు గోచరం కాదని నా తండ్రి వాయుదేవుడు చెప్పిన వాక్కులు ఇన్నాళ్లకు ఫలించాయా శ్రీరామచంద్ర ప్రభు? వందే శ్రీ రఘువంశ రత్న తిలకం, వందే దయా సాగరం, వందే సర్వముని ప్రదేవ వినూతం, వందే తమ్ముని భార్య అన్న ఇంగితం కూడా లేకుండా వాళ్ళు సుగ్రీవుని భార్యను చెడగొట్టారు. అంతటితో ఆగలేదు, రాజ్యాన్ని కూడా వెళ్ళగొట్టారు. సుగ్రీవా, ఆత్మసాక్షిగా మనం మిత్రులయ్యాం. ఆపదలు ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడు. నీ వ్యధ నేను చల్లారుస్తాను, ఆ వాలిని సంహరిస్తాను, నీ భార్యని కప్పగిస్తాను. రామచంద్ర ప్రభు, ఆ పుణ్యం నువ్వు కట్టుకోవాలే కాని ఆ జన్మంతో వానర లోకం నీకు రుణపడి ఉంటుంది. కాని వాలి బల పరాక్రమాలు చేపట్టిన వాడి, నీ యొక్క భోగాలకు రోజులు చెల్లాయి.
నేటి తల్లి తాయి ఊరింది. రాదు రా, వస్తున్నాను ద్రోహి. ఆయువు మూడేది నాకాదు నీకు. చంపలేక కాదు, మీ ఇద్దరూ ఒకేలా ఉన్నారు. తొందరపడితే నీకే ప్రమాదమని ఆగాను. తమ్ముడు, ఈ పూలమాలను సుగ్రీవుని కంఠసీమను అలంకరించు. సుగ్రీవా, ఇదే నీ విజయమాల, వెళ్లి బాలితో గలపడు. ఈ పూలమాలను మరిచేరు. ఆగండి, ఇప్పుడే మీ చేత దెబ్బలు తిని ఇంతలోనే తిరిగి పోరుకు పిలుస్తున్నాడంటే ఇందులో ఏదో మర్మం ఉంది. రామలక్ష్మణులు మీ సీమకొచ్చావుగా. రామయ్య భార్య సీతను ఎవరో రాక్షసులు అపహరించావుట. ఆమెను వెతికే ప్రయత్నంలో వారు చిన్న సహాయం కోరి సఖ్యం చేశారట. వీరి ప్రతికి వీడు మరొకరికి సహాయమా? ఒకడు కాదు, వందలు వేలు ఎదురు నిలిచిన ఈ వాళ్ళ ముందు నేల కొనవలసిందే. ఈ రోజు మనిద్దరిలో మిగిలేని ఒక్కరే. వాడు కన్న కొడుకుతో సమానం. అటువంటి తమ్ముడి భార్యను నువ్వు చెరబట్టావు. అంత మాత్రాను పెట్టి చాటలు చేరి ప్రయోగం చేయడం. దారి తప్పిన వాడు నరుడైనా వానరుడైనా మృగాలే. మృగాలను మాటు వేసి చంపడం ధర్మ విరుద్ధం కాదు. జ్ఞానహీనుడు నన్ను క్షమించు అమ్మా. సోదర సుగ్రీవ, తండ్రి లేని నా బిడ్డ అనాథ కాదు.
పుష్కింద రాజ్యానికి యువరాజుని చేస్తాను. రాయరా అయ్యదా తండ్రి, ధర్మం దారి తప్పితే రామబాణమే సమాధానం, గుర్తించుకో. సుగ్రీవా, పట్టాభిషిక్తుడవై రాజ్యాన్ని సుస్థిరం చేసుకో. వర్ష ఋతువు ముగియగానే సీతాన్వేషణ ప్రారంభించవచ్చు. విస్మరించాడు, నన్ను మన్నించండి. నేను వానర వీరులను నాలుగు దిక్కులకు పంపుతాను. వినక, నువ్వు నీ తొట్టుతో తూర్పు దిశగా వెళ్ళు. కిషేణ, నువ్వు నీ బలగంతో పశ్చిమ దిశగా పయనించు. శతమణి, నీ అన్వేషణ ఉత్తర దిశ. అంగద, అడవిలోని కపివీరులతో నువ్వు దక్షిణ దిశగా వెళ్ళు. హనుమా, ఇదిగో నా గుర్తుగా ఈ అంగుళీకము నీ దగ్గరుంచు. ఇప్పుడా 90 ఏళ్లు దాటిన వారను, ఒక కూడా బరైన వారను అయినా వెళ్ళగలను కాని తిరిగి రాగలనా అని. మరి అంత సాహసం చేయగల కత్తివీరుడు ఇంకెవరున్నాడు? మన హనుమలేడు. హనుమంతుడు అంతటి వారే. హనుమా, ఇంకే అందుకుని ఉనికి పలుకు లేకుండా ఏమిటయ్యా ఆలోచన? నీ మీద ఎంత నమ్మకం లేకపోతే ఆనవాలు అయ్యి నీకిస్తాడు. సముద్రాన్ని లంఘించి లంకలో ప్రవేశించి మితమ్మ చోట తెలుసుకోగలిగిన వాడు నువ్వు ఒక్కడే. Thank you.
క్షణాల కోసం అనుక్షణం ప్రతపిస్తున్న లంకేశ్వరుడు నీ అనుగ్రహం కోసం చేయి సాచి అర్థిస్తున్నాడు. నీ ధ్యాస నీ ధ్యానం తప్ప శివధ్యానం కూడా మర్చిపోయాను. ఇప్పటికైనా మా అభ్యర్థనను మన్నించి మా సంతోషానికి చిహ్నంగా మేము సమర్పిస్తున్న ఈ ప్రణయకానుకలను స్వీకరించి మమ్ము కరుణించు. పాపాత్ముడా, నీ పాపం పండే రోజు ఇంకెంతో దూరం లేదు. నేను కారణజన్ముడైన శ్రీరామచంద్రుని అర్థాంగిని. నీకు ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా నన్ను నా భర్తకు అప్పగించి శరణు వేడు. సుందరి, నీ కోపం మా తాపాన్ని మరింత రెచ్చగొడుతుంది. ప్రాణాలతో ఉన్నాడో లేడో తెలియని పతి కోసం పరితపిస్తూ అంది వచ్చిన అదృష్టాన్ని జారవిడుచుకో. వయసు వికసించిన పుష్పం లాంటిది, అది వాడిపోతే తిరిగి రాదు. అందుకే నీ నామం జపిస్తూ నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నువ్వు వెతుక్కుంటూ వచ్చింది నన్ను కాదు, మృత్యువులు. నరుడు నారాయణుడు కాదు. సముద్రం దాటడానికి లంక చేరడానికి రాక్షసులు గెలవడం నరులకు సాధ్యమా? నీకు మేమిచ్చిన వ్యవధిలో ఇక మిగిలింది 2 మాసాలు. ఈలోగా మనసు మార్చుకుని మాకు వశమయ్యావా? సరి లేదా, కాగల కార్యం కాపలా వాళ్లే తీరుస్తారు. గడువులోపల తానుడబడతయున్నా అడుగ పని లేదు నన్ను మీరాక్షణమే ఖండ ఖండాలుగా దీని కాయమెల్ల నరికి భక్షించి ఆవాత నాకు చెపుడి. ఒప్పకపోతే దాని గుండె నాది, నెక్కల మాంసం నాది, మెదడు నాది, కళ్ళులో నంజుకు తెచ్చా. క్షమించు రామ, మరణమే నాకు శరణం. అడుగడుగున రాక్షస మాయలతో విసిగి దేశాలిపోయిన నేను నీవు రామదూతవని నమ్మలేకపోతున్నాను. ఈ అంగులేకమైన సందేహానికి సమాధానం.
హనుమా నా స్వామి ఈ హృదయాధినాథుడైన రమ్యతండ్రి కపిరాజుడైన సుగ్రీవుని సేవలందుకుంటూ విద్యాశ శ్వాసగా దూస్తున్నాడు తల్లి. చల్లని కబురు చెప్పావు నీ రుణం సీతమ్మ తండ్రి అంత మాట రావణాధీను నీ గురించి ప్రతి మాట విన్నాను. ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడుండడం నేను సహించను. సూర్యోదయం కాకముందే నిన్ను స్వామి దగ్గరికి దూరుస్తాను. ఆ విజయస్తంభాలు విధిరాహించు తల్లి. హనుమా నీ స్వామి భక్తి చిరస్మరణీయమైనది. అయినా దొంగతనంగా నన్ను అపహరించి తెచ్చిన ఆ దుష్టుని సంగ్రామ రంగంలో చంపి నా భర్త చెరవిడిపించే వరకు నీ నీ బాధలు భరించక తప్పదు. వీరపత్నిగా అది నా ధర్మం. నీ ధర్మదీక్షకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. నేను నిన్ను దర్శించినందుకు గుర్తుగా ఈ చూడామణిని స్వామికి అందజే. మరి స్వామివారికి నీ సందేశం? నా సందేశం స్వామివారికి కాదు. మను తల్లిగా శ్రీరాముని జనకునిగా ఎంచుకొలుచు సౌమిత్రిని నేననిన ప్రతి మాట ఫలితము అనుభవమున తెలుసుకొంటినను మా హనుమా. తలపోయక నా మానము కావు మనుచు నా మాటగా మా రామానుజునకు తెల్పము మామ గహితం అభిలషించు మారుత తనయా. నేను ఒక సెలవుతుంది, క్షేమంగా వెళ్ళిరా. చిన్న మనవి ఒకరిగా ఉంది, లగ్నంలోకి వెళ్ళి కాయో పండు అరగించి వెళ్తాను. అరగించి వెళ్తానని అల్లరి చేయవుగా. మన బలం వైద్య వర్గానికి తెలియాలంటే కాస్త అల్లరి అవసరమే తల్లి. నీ వాయి బిభత్సానికి కారణం ఈ జమ్మ మాలి చేతిలో నీకు చావు తప్ప.
హనుమంతుని ముందు ఆలు కుట్టుకుంటుంది. రే కోటి, నేనెవరో నీకు తెలుసా? లంకా నీకు అక్షయ కుమారుడు. నా కళ్ళు గుప్తలు చేస్తాను. అలాగా అయితే నీ చౌకే కానీ ఎప్పుకు విడిపించేలా చేస్తాను. అక్షయ కుమారుడుకు మరణమా? అభక్త విక్రమోపేతుడని ఈ అసురేశ్వరుని అనుగు పట్టి ఒక కోతి చేతిలో మరణించాడంటే వాడు మామూలు కోతి కాదు దేవరా. ఇడికైతే ఒక్క గుద్దు గుద్దాడంటే ఎంతటి మనగాడైనా చావకే వేయాల్సిందే. ఠీక్ ఠీక్ మేఘనాథా, కుమారుని మరణం మా హృదయాన్ని దహించి వేస్తుంది. ఆ బాధ నాకేదా తండ్రి, నేనిప్పుడే వెళ్లి ఆ బాణలాదమ్ముని బంధించి తెస్తాను. నిన్ను కూడా తప్పవలసిన చోటుకే పంపుతాను. నేను వచ్చింది అందుకే రాసుకోది. నువ్వు మామూలు కోదివి కావు, అందుకే బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నాను. కనిపిస్తూనే ఉంది ఆ అహంకారం. అది తమ సొంతం, నా కంటగట్టకండి. ఆపు నీ అధిక ప్రసంగం, ఇప్పుడు నువ్వు మా బంధేది. కాలవేంద్రా, నన్ను బంధించినది నీ కుమారుని వీరత్వం అని మురిసిపోకు. నీకు నాలుగు మంచి ముక్కలు చదివామని నేనే కట్టుబడ్డాను. ఓహో, కండలు పెంచిన కోతివా? ఎవరు నువ్వు? నేను శ్రీరామదూతుడు. సీతమ్మ దారి తెలుసుకునేందుకు వచ్చాను. నా రాత్రికి తెలియజేయడం కోసం ఈ ఎవరు చెట్లు రెండు మొక్కలు పీకాను. ఎంత మాత్రానికి ఏదో ఎంకంటుకున్నట్లు నా మీద విరుచుకుపడ్డ నీ వాళ్ళందరినీ ఇదిగో ఈ తోకతోనే చుట్ట చుట్టి తైలకానికి పంపించేశాను. అవును, తమరు గొప్ప రాజరీత కోవిధులను విన్నట్లు గుర్తు. ఇంతగా వచ్చిన వాడికి ఉచితాసనం ఇచ్చి గౌరవించాలన్న కనీస మర్యాద కూడా. సముచితాసనం సరిసమానులకే కాని నీలాంటి తోకరాయుళ్ళకి కాదు. అయితే మా ఆసనం నేను నిర్మించుకుంటాం. జయ శ్రీరా. ఇది గారడీ కాదు, నీకు ఒక చిన్న హెచ్చరిక. నీ హితాధికారి చెప్తున్నాను, ఇప్పటికైనా సీతామహాలక్ష్మి శ్రీరాముని కప్పగించి సరళుడు. రాముడు రాముడు రాముడు, మాకు తెలియని రాముడా? ఏమిటా రాముడు గొప్పతనం? ధర్మ సంస్థాపనార్థం శ్రీరాముడై అవతారమెత్తిన హరియతండు. Thank you.
ఇంకొక క్షణం వీడు ఇక్కడే ఉంటే లంకనే రామనామంలో ముంచేలా ఉన్నాడు. తక్షణం వీడిని వధించు. దూతను వధించడం రాజధర్మం కాదు. దూతగా వచ్చిన వాడు మన వారిని మట్టుపెట్టిన ధర్మమా? అందుకని మనము అదే తప్పు చేస్తామా? సరే సరే మేఘనాథ, మన పరాక్రమ గాథలో ఆ రాముడికి తెలిసి రావాలంటే ఈ కోతికి తగిన ప్రాయశ్చిత్తం చేసి ప్రాణాలతో వదిలిపెట్టడమే మేలు. వాడి వాలానికి నిప్పట్టించండి. ఆ వినోదాన్ని చూసి ఆనందిద్దాం. వచ్చినవాడు రావణుని తమ్ముడు విభీషణుడు, రాక్షసుడు మాయావుడు. వీడిని వసించేందుకు అనుమతిపోండి. శరణు అన్నవాడు రావణుని తమ్ముడే కాదు, రావణుడైనా సరే అభయమిచ్చి ఆదుకోవడం ధర్మం. విభీషణ సందేహించదు. తన్యోస్మి రామభద్ర, సీతమ్మను నీకు అప్పగించి శరణు వేడమని అన్నకు హితవు చెప్పాను. ఆగ్రహానికి గురయ్యాను, ఈ అనుగ్రహం లభించింది. విభీషణ, విపత్కాలంలో దరిచేరాను. సైన్య సమేతంగా సముద్రం దాటి లంకలో ప్రవేశించే మార్గం చెప్పు. ఒక్కటే మార్గం, సేతు నిర్మాణం. అల్లోలభరితమైన కడలిపై
వరసి కట్టడం సాధ్యమా? సముద్రుడు కాస్త సహకరిస్తే సరి. హే రత్నాకర, చేతులు జోడించి నిన్ను అర్పిస్తున్నాను, తనికరించి సహకరించు. ధర్మరక్షణకు సహకరించని వాడెవడైనా సరే దండనార్హులే. రామభద్ర, తప్పైపోయింది, నన్ను మన్నించు. నీ మార్గం నిరాటంకం చేస్తాను, సేతు నిర్మాణం కావచ్చు. అదిగదిగో మొదలైంది వారధి, రామాయణాని గది సారధి. అదిగదిగో మొదలైంది వారధి, రామాయణాని గది సారధి. శ్రీరామనామం పునాదిగా, సీతమ్మ కడగల్లు రాళ్ళుగా. అదిగదిగో మొదలైంది వారధి, రామాయణాని కది సారధి. అధినేత సుగ్రీవు ఆజ్ఞ పాటించి హనుమ అంగదులాది వేలాది వానరులు పగలేంది వేయేంది. పగలేంది రేయేంది పని మనకు ముఖ్యమని పాటుపడుచుండగా, అది గదిగో సగమైంది వారధి, రామాయణాన్ని కది సారధి. ఇటువటు పొర్లాడి రాజమధ్యను ఇసుక రాజుటను గమనించి చందగిరులు బిరివంతులై వైకగసి కప్పులు నివేన పోవ కడలి పరివాలాయి. అది గదిగో పూర్తయింది వారధి, రామాయణాని కది సారధి. Thank you.
జయము జయము దేవరా. జగజ్జత్తిలైన అతికాయ మహాకాయాది వీరులతో పాటు విద్యున్మాలి, నికుంభుడు, మహోదరుడు మొదలైన మన వారు ఆ వానరమూకను చల్లా చెదురు గావించారు. అలా శుభవార్త తెచ్చావు. ఆరంభంలో అలా విజృంభించిన మన యోధులందరూ చివరకు ఆ రామదండ ధాటికి తట్టుకోలేక కైలాసనాథుని సన్నిధికి చేరారు ప్రభు. ఇక ఉపేక్షించే లాభం లేదు. గవాక్ష, కుంభకర్ణ నుండి నిద్ర లేపండి. చిత్తం ప్రభు. చెటికేసే లేచేవాడి ఎందుకింత అల్లరి యాగం చేశారు? Thank you.
సంజీవిని అనే మూలిక ఉంది. అది రాత్రివేళలో కూడా విన్నెల వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. నువ్వు దాన్ని సూర్యోదయంలోగా తీసుకురావాలి. లేకపోతే ఈ హనుమతులు బ్రతికుండగ అశుద్ధానికి తావు లేదు.
తెలియదా? కన్న తల్లిదండ్రులకు కడసారి వీడుకోను. అయి నోటి చెప్పలేకపోతున్నాడు. నన్ను మన్నించండి. ఇటువంటి వాణిని చంపుటయో లేక వాని చేతిలో చచ్చుటయో ఘనత. రామభద్ర, ఈ లంకా తీసిన శౌర్య పరాక్రమం చూస్తూ గాని అందుకో బాణం? అందుకోలేక కాదు, కాని రథసారథి నేల కొరిగాడు. నీవా అలసిపోయావు. నిస్సహాయ స్థితిలో ఉన్న నీతో యుద్ధం చేయడం క్షత్రియ ధర్మం కాదు. నేడు పోయి రేపు రమ్ము. సామంత సహోదర పుత్ర మిత్ర దండనాయకులతో నిత్య తేజో విరాజమానమై విలసిల్లిన సభామండపం ఈనాడు
ఈనాడు శ్మశాన వాటికను తలపిస్తున్నది. ఇంకా చావులు చూసి బ్రతకడక బ్రతకడక నేను మరణము లేకుండా వరములు పొందినది. సుతులు, హితులు, సన్నిహితులు, ఆత్మీయులు అందరూ అస్తమించాక ఇక నేనెవరి కోసం జీవించాలి, ఎందుకు జీవించాలి? లేదు, జీవించాలి, జీవించాలి, జీవించాలి. నా కోసం అసూను బాసిన ఆత్మీయుల ఆత్మశాంతి కోసం, ఓ రోముణ్ణి వధించడం కోసం నేను జీవించి తీరాలి. మార్తాండ ప్రతీకారత్వాలతో నా హృదయం దహించుకుపోతోంది. తక్షణమే ఉదయించు. వినాశనం వీక్షించాక కూడా నీలో మార్పు రాలేదంటే శిరస్చేదనతో మా అన్న చాలు. అతని ప్రాణం నాదిలో అమృత కాండంలో నిక్షిప్తమై ఉంది. చెప్పి లంకకు చేటు తెచ్చావు, నిన్ను పోటుకున్నా అంతే పలికావు. రావణ, వీరులకు మరణం లేదు. గతించిన దానికై చింతించదు వైకుంఠవాసి వై వర్తిల్లి. రామచంద్ర, నువ్వు కారణ జన్ముడివని తెలియక నీతో వైరం కొని తెచ్చుకున్నాను. ఫలితం అనుభవించాను. నన్ను మన్నించు రామా. రామా, 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 రామా. Thank you.
లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.